నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు. ఆఫీసర్లు చూస్తే మొరేగా ఆఫీసర్స్ కానీ ఒక్కోసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమీడియట్ గా ప్రజల్లో నుంచి మీడియా నుంచి మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అలాంటి రిప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చారు. ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అన్ని లిమిటెడ్ గా ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కడ తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోవాలి ఇమీడియట్ గా. ఆ లిమిటేషన్స్ ఒక పక్క, ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే వ్యవస్థను పూర్తిగా భ్రష్ట పట్టించేశారు. ఏ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈస్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా రాకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తా ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగుంది ఉంటే వేసేస్తామంటే వేసేయచ్చు, కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన పాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకో ఒక కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్ డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు మీద అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా మరి చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేని వాటర్ చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణగా మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్రం లోకల్ బాడీస్ కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్ళకి గాను. ఈ జనాభా దానాశ ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసమైతే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలు 990 కోట్ల రూపాయలు మీరు డైవర్ట్ చేశారు, 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి, అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి, 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటీ మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం మనం కూడా దీన్ని ఏ విధంగా ఆలోచన చేశామనేది మీరు ఒకసారి చూసినప్పుడు అతి పెద్ద నిజాబితి కనిపించారు. అంటే ఒకసారి చరిత్రలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, 82లో పెట్టిన పార్టీ. 82 నుంచి 83లో 9 నెలల్లోనే మనం అధికారంలోకి వచ్చాం. ఇంకొక పక్క చూస్తే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు ఉండే విషయం నుంచి గుర్తుపెట్టుకుని ఏ విధంగా స్ట్రగుల్ చేశాం, ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను చెప్పే పరిస్థితులు వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు బీజేపీలో 2 సీట్లు గెలిస్తే 1 సీట్ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన సీట్, జంగారెడ్డి వరంగల్ నుంచి గెలిచిన ఎన్నికలు ఉండదు, వాజ్పేయి గారు గెలిచారు. అది కూడా మీరు చూస్తే ఎప్పుడంటే ఇది వాజ్పేయి గారి ఈ ఇందిరాగాంధీ అసాసినేషన్ అయిన తర్వాత. అలాంటి సందర్భంలో నుంచి ఈరోజు బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా క్లియర్ చేయడం చూసుకుంటే మన పార్టీ కూడా మనం చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక కీలకమైన సమయంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మెయిన్ ఆపరేషన్ లో ఉన్నాం,
నేషన్ ఫ్రంట్ పెట్టాం, యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం, గవర్నమెంట్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ చేశాం. 6 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్ లో ఏమంటే పదవి రాసించకుండా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఈ రోజు కూడా మనం చూస్తే ఎంతో మంది ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటే చూద్దాం, తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే ఒక అధికారం కోసం కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, ఏదో మాట్లాడతానంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు మేము కలిసి పోటీ చేసినప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా అడుగుతున్నారని కూడా ఎదురు క్వశ్చన్ చేశాం. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ విశ్వసనీయత రావాలంటే చాలా సమయం పడుతుంది, చెడగొట్టుకోవాలంటే చాలా తక్కువ సమయం పడుతుంది. అది నాకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎన్నికలప్పుడు ఎందుకు మీరు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం కూడా ఆనిత్యం నిన్న ప్రధానమంత్రి గారిని చూశారు, నిన్న హర్యానా ఎలక్షన్ లో గెలిచారు. హర్యానా ఎలక్షన్ లో గెలిస్తే మళ్ళా దేశంలో ఒక సంకేతం కూడా కాకుండా మళ్ళీ రాష్ట్రం దేశంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధంగా అవడానికి మొన్న ప్రమాణ స్వీకారం పెట్టారు, అందరం ఇన్వైట్ చేశారు. మేమందరం వెళ్ళాం ఎన్డీఏ పార్ట్నర్స్ గా, ఎన్డీఏ పార్ట్నర్స్ గా మేమందరం వెళ్ళినప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా మామూలుగా ఒక వ్యక్తిని వీఐపీని పిలిస్తే ఇనాగ్రేట్ ఒక స్వారింగ్ కట్టుండా ఒక ఉపన్యాసం చేరిపోతాం. నిన్న మార్నింగ్ 1:00 to 1:30 నుంచి 2:00 వరకు 2:00 అయ్యింది. స్వారింగ్ అయిపోయిన తర్వాత 3:00 to 3:30 మీటింగ్ పెట్టారు. 5 గంటలు ప్రధానమంత్రి కూర్చున్నాడు ఆల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో. అంటే నిన్న 5 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు, అంటే నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతున్నారు. నేను అన్నట్టు చెప్పాను, ఇక్కడే ఆల్ సీఎంస్ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి చూసి నేర్చుకోవాల్సింది. ఆయన పట్టుదల, ఆయన చేసిన కృషి, ఆయన చేస్తున్న కృషి వల్లనే 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు, 6 సార్లు గుజరాత్ లో గెలిచారు, 3వసారి హర్యానాలో గెలిచారు, చాలా రాష్ట్రాలు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒక సమిష్టిగా పనిచేయడం, ప్రజల విశ్వాసాన్ని పొందడం, ఒక ఏ నిర్ణయం చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయడం, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. కాబట్టి ఈరోజు దేశంలో ఎవరికి రానటువంటి విక్టరీ నరేంద్ర మోడీ గారు సాధించగలుగుతున్నారంటే దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది. అదే మాదిరిగా ఒక క్రమశిక్షణ ఉంది, ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరగకుండా ఆయన చేయడమే కాకుండా తప్పు చేయకుండా ఉండడమే కాకుండా వాళ్ళ పార్టీని కూడా చేయకుండా కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు నిలబడే పరిస్థితి వచ్చారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.